అండ్ ఈ వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా రిన్ లిక్విడ్ బాటిల్ని తీసుకున్నానండి. బాటిల్కి ఉన్న కవర్ని ఇలా కట్ చేసేసుకోవాలి, మొత్తం టోటల్గా తీసేయాలండి. బాటిల్కి ఉన్న క్యాప్ను కూడా తీసేసుకోవాలి. తర్వాత మనం ఒక స్కెచ్ తీసుకొని మూడు వైపులా కూడా సమానంగా ఉండేటట్టు ఇలా లైన్తో డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇంకో భాగం ఉంటుంది కదా, అక్కడ మళ్ళీ మనం ఇలా తల వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. నేను ఇక్కడ బుడ్డుని డ్రా చేసుకుంటున్నానండి. మీకు నచ్చినట్టుగా మీరు ఎవరినైనా డ్రా చేసుకోవచ్చు, దేవుళ్ళను కూడా మీరు డ్రా చేసుకోవచ్చు. నేను ఇక్కడ బుద్ధుడిని తీసుకున్నాను. ఇలా టోటల్ బాడీ అంతా కూడా డ్రా చేసుకున్నాం కదా. బుద్ధుడు చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటున్నట్టుగా నేను డ్రా చేసుకున్నాను. తర్వాత కట్ చేసేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు మనం డెకరేట్ చేసుకుందాము. బాటిల్కి చెట్టుని ఇలా కట్ చేసుకున్నాం కదా, అక్కడ శనగపప్పుతో మొత్తం ఫిల్ చేసేయాలి. శనగపప్పును మొత్తం అంటించేసుకోవాలి, ఎక్కడ గ్యాప్స్ కూడా లేకుండా టోటల్గా కంప్లీట్ చేసేసుకోవాలి. కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం కింది భాగంలో ఇలా పేపర్ని చిన్న చిన్న ఉండల్లాగా చుట్టుకోవాలి. చిన్న చిన్న పేపర్ ముక్కలు తీసుకొని ఇలా రౌండ్ షేప్లో అన్నామంటే ఇలా ఉండల్లాగా వచ్చేస్తాయి. వాటిని ఇలా బాటిల్ చుట్టూతా అంటించుకోవాలి, మూడు వైపులా కూడా అంటించుకోవాలి. టోటల్గా అంటించుకున్నాం కదా. ఇప్పుడు కలర్ వేసేసుకుందాము. మనం అంటించుకున్న శనగపప్పు ఉంది కదా, చెట్టులాగా ఉంది కాబట్టి మనం దానికి గ్రీన్ కలర్ వేసేసుకోవాలి. టోటల్గా గ్రీన్ కలర్ వేసుకోవాలి. కాడలాగా ఉన్న దగ్గర మనం బ్రౌన్ కలర్ వేసుకోవాలండి. అలాగే బుద్ధుడు చెట్టు కింద రాళ్ళపై కూర్చొని తపస్సు చేసుకుంటున్నట్టుగా ఉంటుంది కాబట్టి మనం అంటించుకున్న పేపర్కి బాటిల్కి కూడా బ్రౌన్ కలర్ వేసేసుకోవాలి. ఎక్కడ గ్యాప్స్ లేకుండా నీట్గా బ్రౌన్ కలర్తో వేసేసుకోవాలి. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది కదా. మనం బుద్ధుడికి పెయింట్ చేసుకుందాము. హెయిర్కి నేను బ్లాక్ కలర్ వేసుకున్నానండి. అలాగే టోటల్ బాడీ కూడా బ్లాక్ కలర్లోనే వేసుకున్నాను. మీరు కావాలనుకుంటే వైట్ కలర్లో కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ బ్లాక్ కలర్ యూజ్ చేశాను. బాడీ అంతా కూడా బ్లాక్ కలర్తో ఇలా వేసేసుకోవాలి. బుద్ధుడి డ్రెస్కి నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ వేసుకున్నానండి. బుద్ధుడు ఎక్కువ శాతం మనకి ఆరెంజ్ కలర్ డ్రెస్లోనే కనిపిస్తాడు కదా, అందుకోసం నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ డ్రెస్ని వేసుకున్నాను. ఎక్స్ట్రా డెకరేషన్ కోసం కాపర్ కలర్ షైనింగ్ కలర్ ఉంటుంది కదా, షైనింగ్ కలర్ని వేలుతో ఇలా మనం అంటించుకున్న పప్పు మీద ఇట్లా రుద్దడం వల్ల డిఫరెంట్ షేడ్ వస్తుందండి, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. మనం అంటించుకున్న పేపర్ల మీద కూడా మనం ఇలా వేలితో ఇలా రబ్ చేసేసామంటే షైనింగ్ బాగుంటుంది. నైట్ టైంలో కానీ లైట్ పడ్డప్పుడు కానీ షైనింగ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. అలాగే డ్రెస్కి కూడా నేను ఇలా లైన్స్ లాగా డెకరేట్ చేసుకున్నాను. గోల్డ్ కలర్ అవుట్లైనర్ ఉంటుంది కదా, దాంతో ఇలా డ్రెస్ని ఇలా డిజైన్ చేసుకున్నాను. అలాగే తలభాగంలో కూడా అవుట్లైన్స్ అన్నీ ఇచ్చేసానండి. అంతే అండి, సింపుల్గా రెడీ అయిపోయింది కదా, చూడడానికి చాలా బాగుంది కదండి. ఇందులో మనం వాటర్ పోసేసి ఫ్లవర్స్ వేసుకోవచ్చు, జ్యువెలరీ వేసుకోవచ్చు, లేదంటే క్యాండిల్ హోల్డర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి.